ఇన్లైన్ బ్లాక్ లోకి డిస్ప్లే చేసుకున్నాం. సో ఇన్లైన్ బ్లాక్ యొక్క యూసేజ్ ఏంటంటే, మనకు బ్లాక్ ప్రాపర్టీని ఇన్లైన్ లో అప్లై చేస్తుంది. సో హోమ్, అబౌట్, స్కిల్స్, మై వర్క్, కాంటాక్ట్ మీ, వీటన్నిటికీ మనకు బ్లాక్ ప్రాపర్టీని కలిగి ఉన్నాయి, బట్ ఇన్ ది లైన్. సో ఒక ఫ్లో లోనే మనకు బ్లాక్ లెవెల్ ప్రాపర్టీని కలిగి ఉన్నాయి. అది ఇన్లైన్ డిస్ బ్లాక్ యొక్క ప్రాపర్టీ యూసేజ్. సో మనకు కంటెంట్ ఎంతైతే ఉంటుందో అంత స్పేసింగ్ ని ఆక్యుపై చేస్తాయి, అంతేగాని హోల్ విడ్త్ ని ఆక్యుపై చేయవు ఇన్లైన్ బ్లాక్ ఎలిమెంట్స్. కంటెంట్ ఎంతైతే ఉంటుందో అంత స్పేసింగ్ మాత్రం ఆక్యుపై చేస్తాయి. సో ఈ యొక్క ప్రాపర్టీస్ ని మనము డిఫాల్ట్ యాంకర్ ట్యాగ్ కి ఇచ్చాం. సో వన్ ఆఫ్ ది మెయిన్ థింగ్ ఈస్ పొజిషన్ రిలేటివ్ లోకి చేంజ్ చేసాం. ఆఫ్టర్ దట్ మనం ఏం చేసాం, యాంకర్ ట్యాగ్ కి ఆఫ్టర్, సో ఆఫ్టర్ సూడో ఎలిమెంట్ ని తీసుకున్నాం. ఆఫ్టర్ సూడో ఎలిమెంట్ అంటే మనకు ఎండ్ ఆఫ్ దిస్ కంటెంట్. సో ఆఫ్టర్ ది కంటెంట్ మనకు కంటెంట్ ని యాడ్ చేయడం కోసం యూజ్ చేసే సూడో ఎలిమెంట్. సో మనకు ఈ యొక్క సిఎస్ఎస్ ప్రాపర్టీని తీసుకుంటున్నాం కాబట్టి, సో వీఆర్ నాట్ నథింగ్ గివెన్ ఇన్ దిస్ కంటెంట్. సో కంటెంట్ లో మనము ఏ యొక్క కంటెంట్ ని యాడ్ చేయలేదు, లైక్ సమ్ వర్డ్స్ ని మనం ఇక్కడ యాడ్ చేయలేదు. సో ఎంప్టీ స్పేసింగ్ ని మాత్రం తీసుకున్నాం. సో ఎంప్టీ కంటెంట్ ని మాత్రం తీసుకున్నాం. ఇన్ కేస్ ఈ యొక్క కంటెంట్ ని కనుక మనము రిమూవ్ చేసి చూస్తే నథింగ్ విల్ వర్క్ అండర్ దిస్ ఆఫ్టర్. సో ఆఫ్టర్ సూడో ఎలిమెంట్ ప్రాపర్టీ మనకు వర్క్ అవ్వాలంటే వీ విల్ డెఫినెట్లీ యూస్ దిస్ కంటెంట్ ప్రాపర్టీ. సో కంటెంట్ ని డెఫినెట్ గా యూజ్ చేయాల్సింది. సో కంటెంట్ ని యూజ్ చేస్తే మనకు ఆఫ్టర్ అండ్ బిఫోర్ సూడో ఎలిమెంట్స్ అనేవి వర్క్ అవుతాయి. సో వీటిలో మనము పొజిషన్ అబ్సల్యూట్ నుంచి, ఐ మీన్ రిలేటివ్ నుంచి అబ్సల్యూట్ పొజిషన్ లోకి తీసుకున్నాం. సో అబ్సల్యూట్ పొజిషన్ లోకి తీసుకోవడం వల్ల మనకు ఆ ఫ్లో నుంచి బయటకు వచ్చేస్తాయి ఎలిమెంట్స్. సో ఫ్లో నుంచి బయటికి రావడం వల్ల మనకు ఎలిమెంట్స్ ని ఇన్ ఎనీవేర్, సో వెబ్ పేజ్ లో మనము ఎక్కడైనా ఎలిమెంట్స్ ని ప్లేస్ చేసుకోగలం. ఎట్ ప్రెజెంట్ మనకి ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ అన్నది అంటే ఎండ్ ఆఫ్ దిస్ నాట్ బ్యాక్గ్రౌండ్, సో ఎండ్ ఆఫ్ ది కంటెంట్. సో ఆఫ్టర్ అన్నాం కాబట్టి ఎండ్ ఆఫ్ దిస్ కంటెంట్, ఎండ్ ఆఫ్ ది కంటెంట్ ని మనము అబ్సల్యూట్ పొజిషన్ లోకి చేంజ్ చేస్తాం, నాట్ బ్యాక్గ్రౌండ్, సారీ ఫర్ దట్. సో బ్యాక్గ్రౌండ్ ని మనము అబ్సల్యూట్ పొజిషన్ లోకి చేంజ్ చేసుకోలేదు, ఓన్లీ ఆఫ్టర్ ది కంటెంట్, ఐ మీన్ హోమ్ కి తర్వాత ఉన్న కంటెంట్ ని మనము అబ్సల్యూట్ పొజిషన్ లోకి చేంజ్ చేసుకున్నాం. నాట్ ఓన్లీ హోమ్, అబౌట్, స్కిల్స్, మై వర్క్, కాంటాక్ట్ మీ, వీటిలన్నిటికి ఆఫ్టర్ ది కంటెంట్ అంటే మీకి తరువాత ఉన్న ఎలిమెంట్స్, సో ఇన్సర్ట్ చేసే ఎలిమెంట్స్ కి, ఐ మీన్ కంటెంట్ కి మనం పొజిషన్ అబ్సల్యూట్ ఇచ్చాం. సో ఈ యొక్క అండర్ స్కోర్ వచ్చింది కదా, ఇది ఆఫ్టర్ ది కంటెంట్. సో ఆఫ్టర్ ది కంటెంట్ ఉన్న ప్రాపర్టీ ఇది. సో అండర్ స్కోర్ అన్నది మనం ఆఫ్టర్ ది కంటెంట్ ఇన్సర్ట్ చేసిన వాల్యూ, సో నాట్ బ్యాక్గ్రౌండ్. సో దిస్ ఈజ్ కంటెంట్. సో ఈ యొక్క కంటెంట్ కి మనము హైట్ 3 pixels ఇచ్చాం. సో ఈ కంటెంట్ కి మనం హైట్ ఎంత ఇచ్చాం, 3 pixels ఇచ్చాం. సో ఇన్ కేస్ ఐఎమ్ ఇంక్రీజింగ్ దిస్ టు 13 pixels, సో 13 pixels ఇవ్వడం వల్ల మనకు 13 pixels ఆఫ్ హైట్ అనేది అప్లై అయింది. ఇన్ కేస్ నేను ఇక
బాటంని ఇవ్వడం వల్ల మనకు ఈ యొక్క అండర్లైన్, సో అండర్లైన్ అన్నది మనకు హోమ్ కి కింద వస్తుంది. ఇన్ కేస్ నేను బాటం జీరోని రిమూవ్ చేసి సేవ్ చేశాను, ఇప్పుడు నేను హోవర్ చేస్తే ఎలిమెంట్ అన్నది హోమ్ కి పైన, అబౌవ్ ది హోమ్ మనకు ఎలిమెంట్, ఐ మీన్ ఆ యొక్క ఆఫ్టర్ కంటెంట్ అన్నది అప్లై అయింది అబౌవ్ ది హోమ్. అండ్ ఐఎమ్ ఆల్సో రిమూవింగ్ దిస్ లెఫ్ట్ జీరో. సో లెఫ్ట్ జీరోని కూడా నేను రిమూవ్ చేశాను. సో లెఫ్ట్ జీరోని రిమూవ్ చేస్తే మనకు కంటెంట్ అన్నది ఈకి తరువాత ఈ యొక్క ప్రాపర్టీ అన్నది అప్లై అవుతుంది. అబ్జర్వ్ దాట్, చూడండి, ఈకి తరువాత ఇంక్రీజ్ అవ్వడం మీరు అబ్జర్వ్ చేయవచ్చు, రైట్. ఈకి తరువాత ఐ మీన్ ఎండ్ ఆఫ్ ది కంటెంట్, నాట్ ఓన్లీ ఈ, ఎండ్ ఆఫ్ ది కంటెంట్, సో హోమ్, అబౌట్, స్కిల్స్, మై వర్క్స్, కాంటాక్ట్ మీ, వీటికి ఎండ్ ఆఫ్ ది కంటెంట్ మనకు ఒక విడ్త్. సో జీరో నుంచి 100% చేయడం వల్ల మనకు ఈ యొక్క యానిమేషన్ లాంటిది చూడొచ్చు మనం. సో బికాస్ ఎండ్ ఆఫ్ ది ఎందుకు వర్క్ అవుతుందంటే వీ హ్యావ్ గివెన్ ఆఫ్టర్. సో ఆఫ్టర్ ఇవ్వడం వల్ల ఎండ్ ఆఫ్ ది కంటెంట్ మనకు మనం యూజ్ చేసే సిఎస్ఎస్ ప్రాపర్టీ అనేది అప్లై అవుతుంది. ఇన్ కేస్ ఐఎమ్ గివింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆఫ్టర్ బిఫోర్, సో బిఫోర్ ఇచ్చి సేవ్ చేశాను. ఇప్పుడు ఆ కంటెంట్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది? నేను బిఫోర్ ఇచ్చాను, సో లెట్స్ సీ దాట్. సో బిఫోర్ ఇవ్వడం వల్ల మనకు టోటల్లీ అది వర్క్ అవ్వలేదు. సో బికాస్ ఆఫ్ దట్ ఇక్కడున్న ఈ విత్ అండ్ కవరింగ్స్ లో ఆఫ్టర్ ఇచ్చాను. సో ఈ ఆఫ్టర్ని రిమూవ్ చేసి బిఫోర్ ఇవ్వాలి. సో అక్కడ విడ్త్ అనేది 0% ఉంది. సో మనము 100% చేయాలి కదా ఆఫ్టర్ బిఫోర్కి. సో బిఫోర్కి మనము విత్ని 100% చేసాము ఇప్పుడు. సో ఇప్పుడు సేవ్ చేయడం వల్ల బిఫోర్ ది కంటెంట్ ఫోన్కి ముందు మనకు వాల్యూ అనేది ఇన్సెట్ అయ్యి 100% విడ్త్ తో ఓవర్ అయింది. ఇన్ కేస్ ఐ గివ్ ఎందుకు సార్ విడ్త్ 100 ఇచ్చినాము, అది ఎందుకు సెషన్ చేయాలి సార్? 100 ఎందుకు ఇచ్చామంటే గుడ్ క్వశ్చన్. బికాస్ ఇనిషియల్లీ మనము విడ్త్ ఎంత చేసాం బిఫోర్? 0. సో 0 చేస్తున్నాం ఇనిషియల్ గా. సో బిఫోర్ ది కంటెంట్ మనం 0 చేస్తున్నాం. హోవరింగ్స్ లో హోవరింగ్, సో హోవరింగ్ సూడో క్లాస్ ని యూజ్ చేసుకొని బిఫోర్ సేమ్ దిస్ ఎలిమెంట్స్. సో ఎలిమెంట్స్ అనేది మారలేదు, హెడ్డర్, నావ్, యాంకర్ ట్యాగ్. ఈ యాంకర్ ట్యాగ్ కి మనం హోవర్ చేసినప్పుడు బిఫోర్, సో బిఫోర్ సూడో ఎలిమెంట్ యొక్క విడ్త్ ని మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? బిఫోర్ సూడో ఎలిమెంట్ యొక్క విడ్త్ ని మనం ఏం చేస్తున్నాం? వెన్ ఎవర్ వీఆర్ హోవరింగ్ దిస్ యాంకర్ ఎలిమెంట్స్ ఇన్సైడ్ ది నావ్ ట్యాగ్, సో వీఆర్ ఇంక్రీజింగ్ దిస్ విడ్త్ ఫ్రమ్ 0 to 100%. ఇక్కడ నేను పర్సంటేజ్ యూజ్ చేశాను, నాట్ పిక్సెల్స్. సో మైండ్ ఇట్, నేను ఇక్కడ పర్సంటేజ్ యూజ్ చేశాను, నాట్ ద పిక్సెల్స్. సో పర్సంటేజ్ 100% కి నేను ఇంక్రీజ్ చేశాను. ఇన్ కేస్ ఐఎమ్ గివింగ్ 10%, లెట్స్ సీ వాట్ హ్యాపెన్. సో మనకు ఓన్లీ 10% ఆఫ్ దిస్ విత్, సో విత్ 10% మాత్రమే ఇంక్రీజ్. ఐఎమ్ గివింగ్ 100%, సో టోటల్ విత్, సో కంటెంట్ ఎంతైతే ఆక్యుపై చేసిందో అంత విత్ని కవర్ చేసింది.
it's all because of this inline block. In case yes, I am giving only inline. So inline ఇవ్వడం వల్ల కూడా వర్క్ అవుతుంది, బట్ మనము బ్లాక్ యూజ్ చేయడమే బెటర్ చాయిస్. సో సమ్ టైమ్స్ కొన్ని వెబ్ పేజెస్ కు వర్క్ అవ్వకపోతే, సో బ్లాక్ లెవెల్ ఇవ్వడం వల్ల కంటెంట్ ఎంత అయితే ఉంటుందో అంత స్పేసింగ్ ని ఆక్యుపై చేస్తాం. సో మనం ఇక్కడ ఇనిషియల్ గా జీరో చేసాం విడ్త్ ని, అందుకనేసి మనకు ఎలాంటి విడ్త్ అనేది చూపించట్లేదు. ఇన్ కేస్ ఐఎమ్ రిమూవింగ్ దిస్ విడ్త్ ఐఎమ్ సేవింగ్ దిస్ అండ్ విడ్త్ ఈక్వల్స్ టు విడ్త్ ఇస్ 100%. సో విడ్త్ 100% అని ఇక్కడ ఇవ్వడం వల్ల మనకు ఒక యానిమేషన్ టైప్ మనము మిస్ అవుతాం ఇక్కడ. సో డిఫాల్ట్ గా 100% ఇవ్వడం వల్ల మనకి ఇలా జరుగుతుంది. మనం ఏం చేస్తున్నాం, డిఫాల్ట్ గా మనము జీరో విడ్త్ ఇచ్చేసి ఏం చేస్తున్నాం, వెనెవర్ వీఆర్ హోవరింగ్ ది ఎలిమెంట్ వీఆర్ ఇంక్రీసింగ్ దిస్ విడ్త్ ఫ్రమ్ 0 to 100%. నెక్స్ట్ మనకి ఇక్కడ 100% ఆఫ్ విడ్త్ ని ఇందులో నేను చూద్దాం. ఈ యొక్క 0% ని అట్ ప్రెసెంట్ కామెంట్ చేసేద్దాం. సో కామెంట్ చేస్తాను. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, కంటెంట్ ని ఎంటి కంటెంట్ పాస్ చేస్తాం అండ్ పొజిషన్ ఆఫ్ దిస్ కంటెంట్. సో ఆ యొక్క పొజిషన్, ఆ యొక్క కంటెంట్ పొజిషన్ ని మనము ఎంత చేసాం, అబ్సల్యూట్ చేసాం. సో పొజిషన్ ని మనం అబ్సల్యూట్ చేసాం. సో అబ్సల్యూట్ చేయడం వల్ల మనకు ఆ యొక్క ఎండ్ ఆఫ్ బిఫోర్, సో బిఫోర్ ది కంటెంట్ మనము ఎక్కడైనా ప్లేస్ చేసుకోవాలి ఇన్ ఎనీ పార్ట్ ఆఫ్ దిస్ వెబ్ పేజ్. సో యొక్క వెబ్ పేజ్ లో మనము ఏ పార్ట్ లో అయినా యూజ్ చేసుకోవాలి, ఎక్కడైనా ప్లేస్ చేయగలం, నాట్ యూస్, ఎక్కడైనా యొక్క ఎలిమెంట్ ని ప్లేస్ చేయగలం. నెక్స్ట్ హైట్ 13 pixels పాస్ చేసాం, దట్స్ వై మనకు హైట్ సమ్ ఇంక్రీజ్ అయినట్టు కనిపిస్తుంది. నెక్స్ట్ విత్ 100%. సో లెట్స్ టేక్ దిస్ రైట్, మనం ఇక్కడ బిఫోర్ యూస్ చేసాం కాబట్టి లెట్స్ టేక్ రైట్. రైట్ ఐఎమ్ టేకింగ్ 0. సో రైట్ 0 తీసుకోవడం వల్ల మనకు సో టోటల్ రైట్ సైడ్ 0 అప్లై అయింది. అందుకని ఇప్పుడు నేను ఐఎమ్ టేకింగ్ 10 pixels ఆఫ్ ది రైట్ తీసుకున్నానంటే, సో రైట్ సైడ్ నుంచి ఎలిమెంట్ అన్నది 10 pixels మూవ్ అవుతుంది ఫ్రంట్ కి. జస్ట్ లైక్ సమ్ నాట్ ప్యాడింగ్, సమ్ పిక్సెల్స్ మూవ్ అవుతుంది ఎలిమెంట్ అనేది రైట్ సైడ్. సో వెన్ అవర్ ఐఎమ్ టేకింగ్ రైట్ యాజ్ 0, సో రైట్ 0 తీసుకోవడం వల్ల సో బ్లాక్ లెవెల్లో ఎలిమెంట్స్ ని అరేంజ్ చేయడం వల్ల మనకు ఎండ్ ఆఫ్ దిస్ ఎలిమెంట్ రైట్ సైడ్ అరేంజ్ అవుతుంది. రైట్ సైడ్ 0 pixels ఆఫ్ డిస్టెన్స్ తో ఈ యొక్క కంటెంట్ అనేది ప్లేస్ అవుతుంది. నెక్స్ట్ మనకు ఇక్కడ చూసుకుంటే హోమ్ కి అబౌ, సో హోమ్ కి అబౌ ఆర్ ఎల్స్ నాట్ హోమ్ యాంకర్ ట్యాగ్స్ కి అబౌ మనకు కంటెంట్ అనేది డిస్ప్లే అవుతుంది. సో మనకు బాటమ్ కావాలి కాబట్టి ఐఎమ్ టేకింగ్ బాటమ్ as 0.
సో బాటమ్ జీరో ఇవ్వడం వల్ల మనకు ఎండ్ ఆఫ్ దిస్ యాంకర్ ట్యాగ్స్, సో బాటమ్ ఆఫ్ దిస్ యాంకర్ ట్యాగ్స్ ఈ యొక్క కంటెంట్ అన్నది ప్లేస్ అవుతుంది. ఐఎమ్ సేవింగ్ ఇట్, ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత చూస్తే హోమ్ కి బాటమ్ అండ్ అబౌవ్ కి అబౌట్ కి బాటమ్ ఆల్ దిస్ యాంకర్ ట్యాగ్స్ కి బాటమ్ జీరో ఇవ్వడం వల్ల జీరో పిక్సెల్స్ ఆఫ్ డిస్టెన్స్ తో బాటమ్ లో వెళ్ళి అరేంజ్ అవుతుంది ఈ యొక్క కంటెంట్ అన్నది. నెక్స్ట్ ఐ ఎమ్ టేకింగ్ యాజ్ విత్ ఈ డిఫాల్ట్ గా నేను జీరో తీసుకున్నాను, జీరో పిక్సెల్స్ తీసుకున్నాను, విత్ ని జీరో చేస్తాను. బై డిఫాల్ట్ నేను విత్ ని జీరో చేస్తాను. ఆఫ్టర్ దిస్ ఐఎమ్ హోవరింగ్, వెన్ అవర్ వీఆర్ హోవరింగ్ ది యాంకర్ ఎలిమెంట్స్ ఐఎమ్ గోన చేంజ్ దిస్ విత్ ఫ్రమ్ జీరో టు 100%. Width increase to from 0 to 100%. So manaku ikkada before ichamu and right zero chesesam. So right zero chesam cheyadam valla manaku right side of the content move ipothundi. So before 100 pixels ivadam valla manaku రైట్ సైడ్ జీరో చేయడం వల్ల రైట్ సైడ్ నుంచి లెఫ్ట్ సైడ్ కి విడ్త్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో బిఫోర్ వెన్ ఎవర్ వీఆర్ టేకింగ్ దిస్ బిఫోర్, ఇన్ కేస్ ఐఎమ్ టేకింగ్ దిస్ రైట్ యాజ్ లెఫ్ట్ జీరో. లెఫ్ట్ జీరో అంటే మనకు లెఫ్ట్ సైడ్ ఎలిమెంట్ అనేది జీరో పిక్సెల్స్ ఆఫ్ డిస్టెన్స్ తో అరేంజ్ అవుతుంది కంటెంట్ అనేది. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కి ఇంక్రీజ్ అవుతుంది. లెట్స్ డిక్రీస్ దిస్ హైట్ టు 3 pixels. లైక్ వైజ్ మనము అండర్లైన్ animation type లో CSS ప్రాపర్టీని ఆఫ్టర్ ఆర్ బిఫోర్ ఎనీ వన్ మనం యూజ్ చేసుకొని ఈ యొక్క ప్రాపర్టీని అప్లై చేయగలం. ఐ హోప్ మీ అందరికి అర్థమైందని అనుకుంటున్నాను. సో ఇది మొత్తం వర్క్ అవ్వాలంటే మనము డిఫాల్ట్గా స్టాటిక్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్స్ని రిలేటివ్ లోకి చేంజ్ చేసుకోవాలి యాంకర్ ఎలిమెంట్స్ ని. అండ్ మనం ఇక్కడ ఇన్సర్ట్ చేయబోయే బిఫోర్ కంటెంట్ ని అబ్సల్యూట్ పొజిషన్ లోకి కన్వర్ట్ చేసుకోవాలి. బికాజ్ మనం ఇక్కడ చూసుకుంటే బిఫోర్ అంటే హోమ్ కి లెఫ్ట్ సైడ్ కంటెంట్ అనేది యాడ్ అవుతుంది. సో ఇక్కడ నుంచి అంటే అబౌవ్ దిస్ కంటెంట్ సో అబ్సల్యూట్ నేను రిమూవ్ చేసేస్తాను. అబ్సల్యూట్ రిమూవ్ చేయడం వల్ల మనకు టోటల్ ఈ యొక్క స్టాటిక్ పొజిషన్ లోకి అప్లై అయిపోయాయి. సో స్టాటిక్ పొజిషన్ లోకి అప్లై అవ్వడం వల్ల మనం ఇక్కడ పాస్ చేసిన వాల్యూస్ ఏవి వర్క్ అవ్వలేదు. సో హైట్ అప్లై అవ్వలేదు అండ్ ఆల్సో లెఫ్ట్ బాటమ్ రైట్ ఇవేవి స్టాటిక్ పొజిషన్ కి అప్లై అవ్వవు రైట్. సో దట్స్ వై టోటల్ ఈ యొక్క ప్రాపర్టీ అనేది అప్లై అవ్వలేదు. సో మెయిన్ గా ఇక్కడ లీడ్ రోల్ ప్లే చేసేది పొజిషన్. సో పొజిషన్ మనం మెన్షన్ చేయకపోతే ఈ యొక్క ప్రాపర్టీ అన్నది వర్క్ అవ్వదు. సో ఈ యొక్క వైట్ కలర్ లో అండర్లైన్ వస్తుంది ఐ మీన్ వైట్ కలర్ లో సమ్ ఇంక్రీజ్ అవుతున్నట్టు అండర్లైన్ వస్తుంది కదా, అది
ఇట్స్ ఎ కంటెంట్, సో నాట్ బ్యాక్గ్రౌండ్, ఇట్స్ ఎన్ కంటెంట్. మనం దానికి ఆ యొక్క కంటెంట్ కి హైట్ 3 pixels సెట్ చేసాం, అండ్ లెఫ్ట్ విడ్త్, సో అండ్ ఆల్సో విడ్త్ మనం 0 చేసేసాం సో ఇనిషియల్, సో దట్స్ వై మనకి ఇక్కడ కనిపించట్లేదు. సో లెట్స్ టేక్, మనకి ఇక్కడ యాక్టివ్ అనే క్లాస్ ఒకటి ఉంది. సో ఈ యొక్క యాక్టివ్ క్లాస్ ఉన్న ఎలిమెంట్స్ కి మనం డిఫాల్ట్ గా బిఫోర్, సో బిఫోర్ యొక్క విడ్త్ మనం ఏం చేస్తాం, వి విల్ యూజ్ 100%. హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వడం వల్ల ఓన్లీ హోమ్ కి మాత్రమే మనకు ఈ యొక్క విడ్త్ 100% అప్లై అయింది. కావాలంటే మనము లెట్స్ యూజ్ ఓవర్ ప్రాపర్టీ ఆల్సో, లెట్స్ సీ వర్క్ అవుతుందో లేదో. ఇట్స్ నాట్ వర్కింగ్. సో ఓవర్ ఇవ్వడం వల్ల మనకు అది ఓవర్ అయినప్పుడు మాత్రం వర్క్ అవుతుంది. డిఫాల్ట్ గా మనము ఈ యొక్క అండర్లైన్ అలానే పాస్ చేసాం. దట్స్ ఇట్, పెద్ద కష్టం ఏమి కాదు. ఇవన్నీ మనము ఆల్రెడీ డిస్కస్ చేసిన టాపిక్స్. ఇందులో న్యూ గా ఏదైనా ఉందంటే అది ఈ యొక్క ట్రాన్సిషన్. ఈ యొక్క ట్రాన్సిషన్ యానిమేషన్స్ మీద చేస్తున్నప్పుడు నేను ఇన్ డెప్త్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అట్ ప్రెసెంట్ ఇక ట్రాన్సిషన్ యూజ్ చేయడం వల్ల మనకు సమ్ డిలే అనేది వస్తుంది, సమ్ లేట్ గా ఈ యొక్క యానిమేషన్ అనేది వస్తుంది. ఐఎమ్ కామెంటింగ్ దిస్ మెసేజ్. ఇక్కడ చూసుకుంటే మనకు చాలా ఫాస్ట్ గా అయిపోతుంది, డిలే అన్నది లేదు. సో లెస్ దాన్ ఏ సెకండ్ మనకి ఇక్కడ కనిపించట్లేదు. సో నేను ఇంకొక డిలే అనుకోవచ్చు. మీరు స్మూత్ ట్రాన్సిషన్ కోసం దీన్ని యూజ్ చేస్తాం, స్మూత్ గా అవ్వడం కోసం. సో 0.3 seconds వరకు ఇది ఇంక్రీజ్ అవుతుంది. సో వెన్ ఎవర్ ఐఎమ్ గివింగ్ 1 second ఇస్తే 1 second ఆఫ్ ట్రాన్సిషన్ ఎఫెక్ట్స్ తో ఇది వర్క్ అవుతుంది. ఇంకేజ్ ఐఎమ్ గివింగ్ 10 seconds అంటే ఇంకా కొంచెం ఎక్కువ డిలే అవుతుంది. దట్స్ వై ఐఎమ్ టేకింగ్ 0.5 ఇస్ మాక్సిమం. దానికన్నా ఎక్కువ తీసుకుంటే కొంచెం ల్యాగ్ అనిపిస్తుంది మన యొక్క వెబ్ పేజ్. ఇది స్మూత్ చేయడం కోసం ఈ యొక్క ట్రాన్సిషన్ ని యూజ్ చేస్తాం. ఓకే, మీ అందరికీ ఈ యొక్క సెక్షన్ క్లియర్ గా అర్థమైందని అనుకుంటున్నాను. సిఎస్ఎస్ ప్రాపర్టీ నేను ఇక్కడ సెండ్ చేస్తున్నాను, వాటిని కాపీ చేసుకొని ప్రాక్టీస్ చేయండి. సో ఐఎమ్ స్టాపింగ్.